వ్యవహారం మొత్తంలో విజయం గారు మీకు ప్రత్యక్ష సాక్ష్యం చెప్తున్నారు. ఆమె ఏమైనా బయటకు వచ్చి విజయం గారు వచ్చి మీకు మద్దతుగా మాట్లాడే అవకాశం, వాస్తవం బయట మాట్లాడే అవకాశం ఉందా? మీరు కూడా బయట చేస్తారు, విజయమ్మ గారు మాట్లాడతారో లేదో విజయమ్మ గారు డిసైడ్ చేసుకోవాలి. నేనైతే నిన్న సుబ్బారెడ్డి గారు మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఇప్పుడిప్పుడే ప్రజలు కల్తీ లడ్డు గురించి మర్చిపోతున్నారు. మరి ఇప్పుడు సుబ్బారెడ్డి గారు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారా అనుకున్నా. నిజానికి సుబ్బారెడ్డి గారు ఎవరు? సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగేవాళ్ళు. సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తే ఆ పదవులు అనుభవిస్తున్నారు. మరి సుబ్బారెడ్డి గారు ఇలా కాక ఎలా మాట్లాడతారు? సుబ్బారెడ్డి గారు రాజకీయంగానే లబ్ధి పొందలేదు. సుబ్బారెడ్డి గారు ఆయన కొడుకు ఆర్థికంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆర్థికంగా కూడా గట్టిగా గొప్పగా లాభపడ్డారు. మరి సుబ్బారెడ్డి గారు ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడతారు? ఒక సుబ్బారెడ్డి గారే కాదు, రేపు సాయిరెడ్డి గారు కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే సాయిరెడ్డి గారు కూడా వాళ్ళ టీంలోనే ఉన్నాడు, వాళ్ళ మోచేతి కిందే ఉన్నారు. రేపు వాళ్ళు మాట్లాడినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ తెలిసి కూడా సుబ్బారెడ్డి గారైనా, వైవి సుబ్బారెడ్డి గారైనా, సాయిరెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు అని తెలిసి కూడా నిన్న నేను వాళ్ళ పేర్లను నేను రాసిన లెటర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళలో ఏమైనా నిజాయితీ ఇంకా మిగిలి ఉందా అని చూద్దామని, ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తామని, అమ్మ కూడా చూడాలని, వీళ్లకు మొత్తం నిజము తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు తెలుసు, రాజశేఖర్ రెడ్డి గారి మనోభావాలు తెలుసు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు తెలుసు. అయినా కూడా ఈరోజు ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ నిజస్వరూపం బయటపడాలనే నేను వాళ్ళని ఇంక్లూడ్ చేశాను, ముఖ్యంగా అమ్మకు అర్థం కావాలని. లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. నా మటుకు నేనైతే నేను చెప్తున్నది నిజము అని నేను ప్రమాణం చేయగలను. సుబ్బారెడ్డి గారు కూడా ఆయన చెప్తున్నది నిజము అని ఆయన ప్రమాణం చేయగలరా? ఈరోజు మీరందరూ ఉన్నారు, మీడియా ద్వారా ఎంతోమంది కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. వీళ్ళందరికీ కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తుంది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు భారతీయ సిమెంట్స్ అయితేనేమి, సాక్షి అయితేనేమి, ఇలాంటి వాటిలన్నిట్లో కూడా నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి మ్యాండేట్. ఇది నిజమని నా బిడ్డల మీద ఈరోజు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇదే కాదు, రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుండగా ఆ ఆఖరి రోజుల్లో నాన్న ఒకరోజు పాపకి ఇంకా తన ఆస్తులు, తన షేర్స్ పాపం పేరు మీదకి ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదే అని బాధపడి అడిగితే
ఆ రోజు జగనన్న గారు మూడు అడుగుల దూరంలో మూడు అడుగుల కంటే తక్కువ దూరంలో కూర్చున్న జగనన్న గారు నానకి ఇచ్చిన మాట నానా ఈ లోకంలో నీ తర్వాత పాప మేలు కోరే వాళ్ళల్లో నేను మొదటి వాణ్ణి అన్నాడు డోంట్ వరీ డాడ్ అన్నాడు ఇది నిజమని నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి ఈరోజు చెప్తున్నా మరి సుబ్బారెడ్డి గారు కూడా తన బిడ్డల మీద తన మనవళ్ళ మీద ప్రమాణం చేసి నిన్న తాను చెప్పిన విషయాలన్నీ నిజమని చెప్పగలరా లేదా జగన్ మోహన్ రెడ్డి గారు తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా సుబ్బారెడ్డి గారు అన్న మాట భారతీకైతేనేమి జగతికైతేనేమి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారట వాళ్ళ పేర్లు పెట్టుకునేటట్టు ఆ రోజు కుదిరింది కాబట్టి ఆ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి భారతి గారి అన్నట ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టుకోగలిగారు అంటే దానికి కారణం మేము అభ్యంతరం చెప్పలేదు కాబట్టి ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి పెట్టుకోగలిగారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు సరే ఏదో ఈ పేర్లు పెట్టుకుంటాము అని వాళ్ళు ముచ్చట పడుతున్నారు కాబట్టి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఏం నష్టం లే అని రాజశేఖర్ రెడ్డి గారు అనుమతించారు కాబట్టి ఆ రోజు ఆ పేర్లు పెట్టుకోవడం వీలైంది పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు మొత్తం వాళ్ళే అవ్వాలని రూల్ ఎక్కడైనా ఉందా లేదు కదా ఇంకా సుబ్బారెడ్డి గారు ఏమన్నారు ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళారట మరి ఆస్తులు నావైతే నేను కూడా జైలుకు వెళ్ళాలి కదా అన్నారు సుబ్బారెడ్డి గారు మరి ఆ లెక్కన ఆస్తులు భారతి గారి అయితే భారతి గారు కూడా జైలుకు వెళ్ళాలి కదా మరి ఇన్ని రోజులు ఆస్తులు షేర్లు భారతి గారి పేరు మీద ఉండి కూడా భారతి గారు జైలుకు వెళ్ళలేదు కదా ఆస్తులు ఉన్నంత మాత్రాన జైలుకు వెళ్ళాలి అని రూల్ ఏం లేదు ఆస్తులు ఉన్నప్పుడు ఆపరేషన్స్ ఎవరు చేశారు అన్నది చూసి వాళ్ళ మీద కేసులు ఉంటే ఉండొచ్చు